బద్వేల్ బైపోల్ పొలిటిక్స్ రసవత్రంగా మారాయి. ఊహించని ట్విస్టులు ఎదురవుతున్నాయి. రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతుండడంతో అసలు పోటీలో ఎవరుంటారన్న ఆసక్తి నెలకొంది. ఇప్పటికే బద్వేల్ బరి నుంచి జనసేన తప్పుకుంది. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ కూడా పోటీ నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించింది. ఇక మిగిలింది వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ మాత్రమే. కాంగ్రెస్ నేతలు ఇప్పటి వరకు ఈ ఉప ఎన్నికపై ఎలాంటి ప్రకటన చేయలేదు. బీజేపీ మాత్రం పోరుకి రెడీ అంటోంది. బద్వేల్ పూరులో బరిగీసి పోరాడతామంటోంది. మిత్రపక్షమైన జనసేన పోటీకి నై అంటున్నా బీజేపీ మాత్రం సై అని అంటుంది. బీజేపీ ప్రకటనతో పోలింగ్ అనివార్యంగా మారింది. బద్వేల్ ఉప ఎన్నికకు సంబంధించి పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఒకవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తాము పోటీ చేయట్లేదని ప్రకటించారు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా పోటీ చేయట్లేదంటూ ప్రకటించింది. ఇక అక్కడ ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్నది ఉత్కంఠ రేపుతోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, తో పాటు అదేవిధంగా ఎన్నికల పరిస్థితులుగా ముగ్గురు మంత్రులతో పాటు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డిని నియమించారు. అయితే ప్రతి మండలంలో కూడా ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని వైసీపీ ప్రారంభించింది. కాకపోతే ఇప్పటి వరకు ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి తెలుగుదేశం కావచ్చు, అదేవిధంగా జనసేన ఎన్నికలకు దూరం అని చెప్పి ప్రకటించడంతో ఒక విధంగా వైసీపీ నేతలు ఊపిరి పీల్చుకుంటామని చెప్పవచ్చున్నారు. అంటే ప్రధానంగా వైసీపీకి ప్రతిపక్షంగా ఉన్నటువంటి టీడీపీ వారు, ఎందుకంటే తాము సాంప్రదాయాలను పాటిస్తూ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకే అక్కడ టికెట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో తాము పోటీ చేయబోమని చెప్పి నిన్న సాయంత్రం వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు. అదేవిధంగా జనసేనని పవన్ కళ్యాణ్ సహితం తాము సాంప్రదాయాలను గౌరవిస్తూ మేము ఇక్కడ పోటీ పెట్టడం లేదని చెప్పి ప్రకటించినటువంటి నేపథ్యంలో ఇక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణం నెలకొందని చెప్పవచ్చు. కాకపోతే అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ మాత్రం తమ అభిప్రాయాన్ని వెల్లడి చేయాల్సి ఉంటుంది. నిన్న కడప జిల్లాలో పర్యటించినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మాత్రం రెండు పద్ధతుల్లో, అంటే తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామంటూ, అంతేకాకుండా అభ్యర్థుల యొక్క జాబితాను అధిష్టానానికి పంపించాము, అధిష్టానం నిర్ణయం మేరకే తాము పోటీ చేస్తామని చెప్పి కూడా ఆయన ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పటివరకు కూడా ఒక స్పష్టత అనేటువంటిది లేదని చెప్పవచ్చు. కానీ కాంగ్రెస్ మాత్రం ఇప్పటివరకు తాము 7 మంది అభ్యర్థుల యొక్క జాబితాను పరిశీలిస్తున్నాము, అవి యొక్క తమ యొక్క నిర్ణయాన్ని ఒక 2-3 రోజుల్లో ప్రకటిస్తామనేటువంటి ప్రకటన కూడా చేసినటువంటి దాఖలాలు అక్కడ ఉంటున్నాయి. అయితే దీన్ని బట్టి చూసినట్లయితే అటు కాంగ్రెస్, ఇటు బీజేపీకి పూర్తిగా వెనక్కి తగ్గినట్లయితే, అంటే సాంప్రదాయాలను గౌరవిస్తూ వారికి వెనక్కి తగ్గినట్లయితే బద్వేలు ఉప ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ యొక్క గెలుపు లాంఛనం అని చెప్పవచ్చు. స్వేచ్ఛ రైట్ రమేష్.